సో గాయ్స్ ఈరోజు వచ్చేసి సోలో వర్సెస్ కూడా ఆడబోతున్నాం. మనమైతే పీక్లో దిగుతున్నాం అనమాట, మనతో పాటు ఎనిమీస్ కూడా దిగుతున్నారు అదిగోండి చాలామంది. సో మనమైతే దిగేసాం, ఇక్కడ ఏదో గన్ ఉంది మినీ యూజీ దొరికిందనమాట. సో మనతో పాటు ఇద్దరు దిగారు అదిగోండి. మన బ్యాక్ సైడ్లో ఒక ఎనిమి ఉంది, ఫస్ట్ అయితే ఈమెను కొట్టేద్దాం. సో ఎక్కడికి వెళ్ళిపోయింది ఇదిగోండి, ఇక్కడికి వచ్చింది, ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం, ఫైనల్గా డౌన్ చేసాం, అలాగే ఫుల్ కిల్ కూడా చేసేసాం. సో ఇక్కడ ఇద్దరు దిగారు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు? మనమైతే ఫాస్ట్గా హెల్త్ తీసుకొని ఆ ఎనిమిస్ నెత్తికి వాళ్ళని కూడా చంపేద్దాం. సో మీలో ఎవరైతే ఇంకా వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, ఓకేనా? సో ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నాడు, వాన్ అయితే కొట్టేద్దాం. వానికి అయితే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం, ఇంకొక రెండు బుల్లెట్లు అయితే అయిపోతుంది. సో వీని దగ్గరికి వచ్చాం, మరి వీడైతే M10తో దింపేస్తున్నాడు, ఫైనల్గా డౌన్ చేసాం, వీని కూడా ఫుల్ ఫిల్ చేసేసాం. ఇంకా ఇక్కడ నిల్చొని ఫాస్ట్గా హెల్త్ వేసుకుందాం, హెల్త్ వేసుకున్న తర్వాత వెళ్ళి లూట్ చేసుకుందాం. ఎందుకైనా మంచిది అక్కడ ఒక గ్లో వాల్ వేసుకుందాం, అదిగోండి వాళ్ళ టీమ్మేట్ కూడా వచ్చేసాడు. సో మనమైతే ఫాస్ట్గా లూట్ చేసుకుని వాడిని కొట్టేద్దాం. ఎక్కడున్నాడు అదిగోండి, వచ్చాడు, ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాడు బాబోయ్. సో ఇప్పుడు వాడు వస్తాడు, వాడిని అయితే కొట్టేద్దాం, ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం. అరే యారీ సోనియా క్యారెక్టర్ ఒకటి, ఈ సోనియా క్యారెక్టర్ వల్ల అప్పుడప్పుడు మనం చనిపోతాం, ఫైనల్ గా డౌన్ చేసేసాం. ఇంకా ఇక్కడ ఫాస్ట్ గా హెల్త్ తీసుకుందాం, లేదంటే మళ్ళీ వాళ్ళ టీమ్మేట్స్ వచ్చి కొట్టేస్తారు. సో ఇప్పుడు వెళ్ళి ఫుల్ కిల్ చేసుకుందాం. ఎక్కడ వీడు? ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు, ఫుల్ కిల్ కూడా చేసేసాం. అదిగోండి అక్కడ ఫుల్ గా ఫైటింగ్ అవుతుంది, మనమైతే ఫాస్ట్ గా అక్కడికి వెళ్దాం పదండి. అరే యార్ వీడు ఎక్కట్లేదేంటి? అరే మళ్ళీ దిగిపోయాడు. సో ఎక్కేశాడు, ఇప్పుడు మనం వెళ్దాం పదండి. ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు, ఒకనికైతే హెచ్ఆర్ కొట్టి డౌన్ చేసాం. ఇంకొకడు ఉన్నాడు, వానికి కూడా హెచ్ఆర్ కొట్టి డౌన్ చేసాం. ఇంకో అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి కూడా హెచ్ఆర్ కొట్టాం కానీ డౌన్ అవ్వలేదు ఆ సోనియా క్యారెక్టర్ వల్ల. నా ఒక కిల్లు కూడా పోయిందనమాట. సో ఇద్దరిని అయితే ఫుల్ కిల్ చేసుకుందాం. ఒక కిల్లు పోయిందబ్బా, వచ్చి సర్లే అండి పోతే పోయింది. ఇక్కడ మనం 5 కిల్స్ కొట్టాం, ఇంకా 40 అలైవ్ ఉంది. ఆ 40 అలైవ్లో ఎన్ని కిల్స్ కొడతామో చూద్దాం. సో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి గైస్. ఇంకా మనమైతే ఫాస్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ వేసుకుని వెళ్ళిపోదాం. అదిగోండి అక్కడ నుంచి ఎవడో దిగుతున్నాడు, ఫాస్ట్గా అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి వాడిని కొట్టేద్దాం. నాకు తెలిసి వాళ్ళ టీమ్మేట్స్ కూడా అక్కడే ఉండొచ్చు, ఎందుకంటే ఒక్కడే దిగుతున్నాడు కదా. ఇదిగోండి ఇక్కడ దిగాడు, ఒక్కడే ఉన్నాడు. సో ఫైనల్గా వీళ్ళని అయితే డౌన్ చేసేసాం. ఇంకా ఫుల్ ఫిల్ చేసేద్దాం. అరే యార్ కింద నుంచి ఎవరో కొడుతున్నారు, అదిగోండి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు. వానికైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం, ఫైనల్గా డౌన్ చేసేసాం. ఇంకా ఫుల్ ఫిల్ కూడా చేసేసాం. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ ఇక్కడే ఉండుండొచ్చు, ఎక్కడున్నారో కనిపించట్లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే ఉన్నారా లేదంటే నాకు తెలిసి రివైవ్ ఇచ్చే దగ్గర ఉన్నారా, ఎక్కడ ఉండుంటారు? ఇంకా మనమైతే ఫాస్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సో ఎందుకంటే ఇక్కడ మనం టైం వేస్ట్ చేసుకోలేం కదా, మనకు టైం వేస్ట్ అయితే కిల్స్ ఎక్కువ రావు. సో అందుకనే మనమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడ నుంచి ఒకడు వెళ్ళిపోతున్నాడు, వానికైతే దిగి హెడ్ షాట్ కొట్టేసాం. సో ఇంకా ఫుల్ కిల్ కూడా చేసేసాం. అరే అవ్వలేదు, అయిపోయాడు. సో మనమైతే 8 కిల్స్ కొట్టాం, ఇంకా 43 అలైవ్ ఉందా? అప్పుడు మనం పీక్లో చూసినప్పుడు 40 ఉండే. సో ఇప్పుడు ఎవరో రివైవ్ ఇచ్చేసినట్టుగా ఉన్నారు, ఇవ్వనివ్వండి, మనకే మంచిది, ఎక్కువ కిల్స్ కొట్టవచ్చు. మనమైతే ఇక్కడికి వచ్చేసాం. అరే యారెవడో కొడుతున్నాడు, ఎక్కడున్నాడు వీడు, కనిపించట్లేదేంటి? అరే ఎక్కడ? అదిగోండి అక్కడ ఉన్నాడు, వాడికైతే హెడ్ షాట్ కొట్టాం. ఇంకా డౌన్ అవ్వలేదేంటి? ఆ సోనియా క్యారెక్టర్ వల్ల డౌన్ అవ్వలేనట్టుగా ఉన్నాడు. సో ఇప్పుడైతే డౌన్ అయిపోయాడు, ఫాస్ట్గా వెళ్ళి ఫుల్ కిల్ చేసేద్దాం. సో అరే బ్యాక్ సైడ్ నుంచి ఎవడో కొడుతున్నాడు, ఎక్కడున్నాడు వీడు కూడా కనిపించట్లేదు. సో మనమైతే ఇంకా కార్ వేసుకుని అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ వీడు చూడండి, నేను వస్తున్నానన్న భయం లేకుండా రివైవ్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు వీడిని కూడా కొట్టేద్దాం. అరే యార్ వీడైతే రౌండ్గా గ్లో వాల్ వేసుకున్నాడు. గ్లో వాల్ వేసుకుంటేనే మన దగ్గర 2 గ్రనేట్లు ఉన్నాయి, ఆ 2 గ్రనేట్లు దాంట్లో వేసేద్దాం, చనిపోతాడు. ఒకటైతే వేసాం, ఇంకొకటి కూడా వేసాం. అరే యార్ ఇక్కడ ఒక గ్రనేట్ బయటపడింది, ఇంకోటి డ్యామేజ్ పడింది, ఇదే మంచి టైం కొట్టవచ్చు. సో ఫాస్ట్గా వెళ్ళి డౌన్ చేసేసాం, ఇంకా ఫుల్ కిల్ కూడా చేసేసాం. వీడే లాస్ట్ ఎనిమి, ఇంకా వీళ్ళ టీం మొత్తం అయిపోయింది. ఇక్కడితో 10 కిల్స్ వచ్చాయి, ఇంకా 39 మెంబర్స్ ఉన్నారనమాట. ఆ 39 మెంబర్స్లో ఎంతమందిని చంపుతామో చూద్దాం. సో మనమైతే మెల్లిగా కార్ నడుపుకుంటూ అలా అలా టాక్ టోల్ రోకి వచ్చాం. ఇదిగోండి ఇక్కడైతే ఒక ఎనిమి ఉంది. సో ఆ ఎనిమి ఊకాంగ్ వేసుకుంది, బ్యాక్ సైడ్ నుంచి ఇంకొకరు కొడుతున్నాడు, ఈ ఎనిమిని అయితే డౌన్ చేసాం. సో మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ ఫుల్ స్క్వాడ్ ఉన్నట్టుగా ఉంది. అదిగోండి ఇంకొకడు కూడా వచ్చాడు. సో వాడి దగ్గర MP40 ఉంది, వాడిని కూడా డౌన్ చేసేసాం. ఇంకా ఫస్ట్ డౌన్ చేసిన ఎనిమిని ఫుల్ ఫిల్ చేసాం, వీడిని కూడా ఫుల్ ఫిల్ చేసేద్దాం. అరే వీడు ఇంకా ఫుల్ ఫిల్ అవ్వలేదేంటి? ఇప్పుడు అయిపోయాడు. ఇంకా అక్కడ ఒక ఎన్ని ఉన్నట్టుగా ఉన్నాడు, ఫస్ట్ కొట్టింది వాడే అనుకుంటా. సో ఇప్పుడు వాడిని కూడా లేపేద్దాం. ఎక్కడ? అదిగోండి కొడుతున్నాడు. సో వాడైతే కొంచెం కవర్లో ఉన్నాడనమాట, వాడికైతే కొంచెం డ్యామేజ్ ఇచ్చాం. అటు వెళ్ళినట్టుగా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చి ఇలా కొట్టేయాలి, అయిపోతాడు.
సో వాడినైతే డౌన్ చేసాం. ఇంకా పైనకి వెళ్ళి ఫాస్ట్గా ఫుల్ కిల్ చేసేద్దాం. సో మనకైతే 13 కిల్స్ వచ్చాయి, ఇంకా 33 అలై ఉందన్నమాట. చూద్దాం ఎన్ని కిల్స్ వస్తాయో, నాకు తెలిసి ఎక్కువ కిల్సే వస్తాయి. సో మన దగ్గర ల్యాండ్ మైన్స్ 3 ఉన్నాయి, ఒక 2 ఇక్కడ పెట్టేద్దాం, ఇంకొకటి ఇక్కడ పెడదాం. ఇక్కడ సైడ్ పెడదామా? ఇక్కడ వద్దు, ఇక్కడ కూడా వద్దు, ఇక్కడ 2 ఉన్నాయి కదా. సో ఇక్కడ వద్దు, ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ పెడితే నాకు తెలిసి ఖచ్చితంగా డ్యామేజ్ పడుతుంది. అదిగోండి, అక్కడ స్కానర్లో ఎవడో డ్రాప్ లూట్ చేస్తున్నాడు. ఫాస్ట్గా మనం అక్కడికి వెళ్దాం పదండి. సో వీళ్ళైతే డ్రాప్ లూట్ చేసుకుని ఇక్కడ సైడే వస్తున్నారు. అదిగోండి, ఒక ఎనిమికి అయితే హెడ్ షాట్ కొట్టాం, ఇంకో ఎనిమి ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ సైడ్ వెళ్ళిపోతుంది. ఆ ఎనిమి కూడా ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం, కవర్లోకి వెళ్ళిపోయింది. ఇంకో ఎనిమి బ్యాక్ సైడ్ నుంచి కొడుతున్నాడు. ఇదిగోండి వీడికైతే ఇంతకుముందు హెడ్ షాట్ కొట్టాం, అయినా డౌన్ అవ్వలేదు. ఇప్పుడు ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం, ఫైనల్గా డౌన్ చేసేసాం. ఇంకా అక్కడ కింద ఎనిమి ఉంది. అదిగోండి ఫస్ట్ అయితే వీని ఫుల్ కిల్ చేద్దాం. ఫుల్ కిల్ చేశాక హెల్త్ వేసుకుని ఆ ఎనిమిని కొట్టేద్దాం, ఓకేనా? అదిగోండి ఆ ఎనిమి అక్కడ సైడ్ వెళ్ళిపోతుంది. ఫైనల్గా ఆ ఎనిమిని కూడా కొట్టేసాం. ఇంకా వీళ్ళ స్క్వాడ్ మొత్తం అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఎక్కువ కిల్స్ కావాలి మనకు. సో ఇక్కడైతే ఫుల్గా కొట్టేసుకుంటున్నారు, ఇప్పుడు వెళ్ళి మనం కొట్టేద్దాం. ఇక్కడ వాడైతే ఇంట్లోకి వెళ్ళాడు. అదిగోండి వాడికి ల్యాండ్ మైన్ డ్యామేజ్ కూడా పడింది. ఇంకా స్పీడ్గా వెళ్ళి కొట్టేద్దాం. వాడైతే ఇంట్లోకి వచ్చాడు, మనం కూడా వచ్చాం. వాడైతే వాలేసుకున్నాడు. అబ్బా అరే డౌన్ అయ్యాడేంటి? ఆ కింద ల్యాండ్ మైన్లు పెట్టాం కదా, ఆ ల్యాండ్ మైన్లకు డౌన్ అయ్యాడు. ఫుల్ కిల్ కూడా చేసేసాం. ఇంకా దీంట్లో గ్రెనేట్లు వేద్దాం, వాడే చనిపోతాడు. సో ఒక గ్రెనేట్ అయితే వేసేసాం, ఇంకో గ్రెనేట్ కూడా వేద్దాం ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఒక గ్రెనేట్కి డౌన్ కాకపోతే ఈ విధంగా ఇంకో గ్రెనేట్కి డౌన్ అయిపోతాడు. అరే ఇంకా డౌన్ అవ్వలేదు, సోనియా క్యారెక్టర్ ఉందిలేండి, ఇప్పుడు డౌన్ అయిపోయాడు. ఇంకా వీడినైతే ఫుల్ కిల్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అరే లోపలికి వెళ్ళనీకి రావట్లేదు, ఇంకా వెళ్ళిపోదాం లేండి. అదిగోండి ఎనిమి కూడా వచ్చింది, ఎక్కడ ఇక్కడ రివైవ్ ఇస్తున్నట్టుగా ఉంది, ఇస్తుంది. ఫైనల్గా డౌన్ చేసేసాం, ఇంకా ఫుల్ కిల్ కూడా చేసేసాం. సో బయట ఇంకెవరో కొట్టేసుకుంటున్నారు, ఫాస్ట్గా మనం వెళ్ళి వాళ్ళని కూడా కొట్టేయాలి. అరే ఇక్కడ చూడండి గైస్, మనకు రౌండ్గా ఏదో వస్తుంది గ్రీన్ కలర్లో. ఏంటబ్బా ఇది, ఏంటో లేండి. అదిగోండి అక్కడి నుంచి రైట్ సైడ్ నుంచి కొడుతున్నాడు సైలెన్సర్ వేసుకొని, కానీ ఎక్కడి నుంచి కొడుతున్నాడో కనిపించట్లేదు. సో ఇంకో ఎనిమి రైట్ సైడ్ నుంచి వెళ్తుంది అదిగోండి రివైవ్ ఇవ్వడానికి. సో మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళి స్పీడ్గా వెళ్ళి కొట్టేద్దాం. అదేంటి కిల్ ఇప్పుడు వచ్చింది, మనం అప్పుడు గ్రెనేట్కి డౌన్ చేసాం కదా ఆ కిల్ అది. ఇదిగోండి ఇక్కడ రివైవ్ ఇస్తుంది, ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాము. ఇంకొక బుల్లెట్ అయితే అయిపోతుంది. అరే యార్ వాలేసుకుందబ్బా, గ్రెనేట్ వేద్దామా? మళ్ళీ ఇటు వస్తుంది, అదిగోండి ఖచ్చితంగా ఇటు వస్తుంది. వచ్చింది, డౌన్ చేసేసాం. ఇంకా ఫుల్ కిల్ కూడా చేసేసాం. ఇక్కడతో 19 కిల్స్ వచ్చాయి. సో ఇంకా మనకు కావాల్సినవన్నీ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సో మనమైతే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం. అదిగోండి ఇక్కడ ఒక ఎనిమి ఇద్దరు ఉన్నారనమాట, ఒకరినైతే డౌన్ చేసాం. వామ్మో కొంచెం అయితే కొట్టేసిండేవాడు, వాడైతే వస్తున్నాడు. వానికి కూడా ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం. ఇంకొక బుల్లెట్ అయితే అయిపోతుంది. అరే యార్ వాడైతే వాళ్ళేసుకున్నాడబ్బా. అదిగోండి అక్కడ ఒక క్యారెక్టర్ స్కిల్ వేసాడు, అంటే ఇక్కడ సైడ్ వస్తాడు నాకు తెలిసి ఖచ్చితంగా. అదిగోండి వస్తున్నాడు, వాడిని కూడా డౌన్ చేసేసాం. అమ్మో తెలియమంతడే. సో వీళ్ళిద్దరు కలిసి మనకు ఫుల్గా డ్యామేజ్ ఇచ్చారు. ఇంకా ఫాస్ట్గా హెల్త్ వేసుకుందాం ఇక్కడ కూర్చొని. అరే యార్ ఇంకో ఎనిమి కూడా వచ్చింది. సో ఆ అమ్మాయి అయితే మనల్ని చూడలేదు, ఫైనల్గా డౌన్ చేసేసాం. ఇంకా ఫుల్ కిల్ కూడా చేసేద్దాం, ఫుల్ కిల్ కూడా చేసేసాం. సో ఇక్కడికి మళ్ళీ ఇంకో ఎనిమి కూడా వచ్చాడు, వాడు కూడా అయిపోయాడు. ఇక్కడతో 23 కిల్స్ వచ్చాయన్నమాట. ఇంకా మనం కాకుండా 3 మెంబర్స్ ఉన్నారు, ఆ 3 మెంబర్స్ని మనమే చంపేస్తే 26 కిల్స్ అవుతాయన్నమాట. చూద్దాం ఎంతమందిని చంపుతామో. ఇదిగోండి బ్యాక్ సైడ్లో ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. అదిగోండి పైన దూకుతున్నాడు, వాడినైతే హెడ్ షాట్ కొట్టి ఫినిష్ చేసాం. సో మనమైతే కొంచెం ఎత్తుగా ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. వాడైతే కొడుతున్నాడు ఎక్కడి నుంచి, అదిగోండి అక్కడి నుంచి కొడుతున్నాడు. సో వాడికైతే కొంచెం డ్యామేజ్ ఇచ్చాం, ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం. ఇంకొక 2 బుల్లెట్లు అయితే అయిపోతుంది. ఫైనల్గా హెడ్ షాట్ కొట్టి డౌన్ చేసేసాం, కానీ లాస్ట్లో బాడీ పడింది. ఏది పడితే ఏముంది లేండి, వాళ్ళ టీమ్మేట్ అక్కడ ఉన్నాడు, రివైవ్ ఇచ్చేస్తాడు. అరే యార్ బుయ్యానా? అదేంటబ్బా వాడంతటా వాడే గ్రెనేట్ వేసుకొని చనిపోయాడు. చిచ్చి వాడు ఇలా గ్రెనేట్ వేసుకొని చనిపోకుండా నాకు కిల్ అయిపోతే 26 కిల్స్ అయ్యాయి. సో ఇప్పుడైతే 25 కిల్స్తో బుయ్య కొట్టామన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుసుకుందాం. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి గైస్, ఓకేనా? సో ఇంకా బై ఫ్రెండ్స్, బాయ్.